నీవు నన్ను కాపాడని ఎడలా మనసులో పెట్టుకున్న మాటలు నీవు నన్ను కాపాడని ఎడలా నీమయ్యుందును నీవు నన్ను కాపాడని ఎడలా నీమయ్యుందును మట్టికి మట్టినై ధూళికి ధూళినై మట్టికి మట్టినై ధూళికి ధూళినై అగాధములో అల్లలాడు ఆత్మనై ముందునేమో అగాధములో అల్లలాడు ఆత్మనై ముందునేమో నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును ప్రైజ్ ద లార్డ్ తండ్రి నీవు నన్ను కాపాడకపోతే నా జీవితం ఎలాగుడును ఒక్కసారి ఆలోచించు మానవుడా ప్రార్థించగా అశ్షూరు రాజు నుండి తప్పించావు హిస్కియా ప్రార్థించగా అశ్షూరు రాజు నుండి తప్పించావు ఈ దీనుడు ప్రార్థించగా సింహపు పొర నుండి నన్ను విడిపించావు ఈ దీనుడు ప్రార్థించగా సింహపు కొర నుండి నన్ను తప్పించావు నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును ప్రతివారు ఆలోచించుకోండి ఒకసారి నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును మట్టికి మట్టినై ధూళికి ధూళినై మట్టికి మట్టినై ధూళికి ధూళినై అగాధములో అల్లలాడు ఆత్మనైయుందునేమో అగాధములో అల్లలాడు ఆత్మనైయుందునేమో అగాధములో అల్లలాడు ఆత్మనైయుందునేమో నీవు నేనంతే అగాధములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును అందరూ ఒకసారి నీ పాత జీవితాన్ని గుర్తు చేసుకో ఈ రోజున ఇలాగ కూర్చుని ఉండగలవా అంటే
కృష్ణ ధ్వనిన నా ప్రాణము రాత్రి జాము ధ్యానించగా కృష్ణ ధ్వనిన నా ప్రాణము యేసయ్యా కృష్ణ ధ్వనిన నా ప్రాణము రాత్రి జాము ధ్యానించగా ప్రభు మెదడు దొరకనట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు ప్రభు మెదడు దొరకనట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు ప్రభు మెదడు దొరకనట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు నీవు నన్ను కాపాడని ఎడల నేనేమయ్యుందును నీవు నన్ను కాపాడని ఎడల అందరూ చెప్పండి నోరు విప్పాలి స్వరమునెత్తి పాడాలి నీవు నన్ను కాపాడని ఎడల నేనేమయ్యుందును మట్టికి మట్టినై ధూళికి ధూళినై మట్టికి మట్టినై ధూళికి ధూళినై అఘాధములో అల్లలాడు ఆత్మనై అఘాధములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో అఘాధములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో అఘాధములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో నీవు నన్ను కాపాడని ఎడల యేసు ప్రభువా యేసయ్యా నీ కృపే నీవు నన్ను కాపాడని ఎడల నేనేమయ్యుందును నీవు నన్ను కాపాడని ఎడల నేనేమయ్యుందును ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎంతో మిక్కిలుగా ప్రేమించిన యేసయ్య, నీవు మమ్మల్ని కాపాడని ఎడల నిజానికి మట్టిలో మట్టిగా ఒకవేళ మమ్మల్ని కాల్చివేస్తే దుమ్ముగా బూడిదిగా మారిపోయింది. ఇంతవరకు సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోగలం కనుక మా ప్రియ పర్లకు తండ్రి, నువ్వు నన్ను కాపాడుకుంటూ నీ దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటూ వస్తున్నావు కనుక నీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు రాబడిన పిల్లలు చాలామంది కూడా అనేకమైన సమస్యలు, వ్యాధి బాధలు, జీవితంలో ఎట్టి తోచుకోని స్థితి, అటువంటి స్థితిలో నీ దగ్గరికి వచ్చారు. నువ్వు వారికి సరైన మార్గము చూపించి నీ కృపలో వర్ధిల్ల చేయమని, ఈరోజు నీ దాసుడైన నేను నీ పనివాడినైన నా పట్ల కూడా నువ్వు కృప చూపి నీ దివ్యవాక్యమును బోధించటానికి నాకు సహాయం చేయమని, లేఖనములో ప్రతి లేఖనమును బోధించటానికి నైనా బుద్ధి చెప్పడానికి గద్దించటానికి నాకు నీవు సహాయం చేయి. నీ ఆత్మ ప్రత్యక్షత నాలో విడుదల చేయండి. స్తుతి ఆరాధనలో అనేక మంది రోగులను మీరు స్వస్థపరిచి ఘనత మహిమ మీరే పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.